चीफ जस्टिस की एपीसीएम जगन रासिन लेखपै ऑल इंडिया लॉयर्स यूनियन स्पंदिंचिंदि। ఈ మేరకు సుప్రీం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు లాయర్స్ యూనియన్ ఒక లేఖ రాసింది। ఏపీసీఎం జగన్ జస్టిస్ ఎన్వి రమణపై చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిందిగా లాయర్స్ యూనియన్ చీఫ్ జస్టిస్ ని కోరింది। ఎన్వి రమణతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ హైకోర్టు జడ్జిలపై కూడా అంతర్గత విచారణ జరపాలని కోరింది। అదే సమయంలో జడ్జిలపై చేసిన ఆరోపణలు తప్పు అని తేలితే సీఎం జగన్ పై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తుంది। న్యాయ వ్యవస్థపైన తప్పుడు ఆరోపణలు చేశారని రుజువైతే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఏఐఎల్యు ఉపాధ్యక్షుడు ఎస్ రాజేంద్ర ప్రసాద్ జాతీయ కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు చెప్పారు। అదే సమయంలో న్యాయమూర్తులు తీర్పులపై కొంతమంది చేస్తున్న ఆరోపణల్ని వారు ఖండించారు। దీనిపై ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలైందని ఈ వ్యవహారంపై స్వయంగా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిందని చెప్పారు। తనపై జరుగుతున్న దాడిపై న్యాయ వ్యవస్థ సీబీఐ ఎంక్వైరీ కోరాల్సి రావడం దారుణమైన పరిణామమని అన్నారు। న్యాయ వ్యవస్థలోని కొన్ని లోపాలను కూడా ఈ లేఖ ఎత్తి చూపుతోందని వారు స్పష్టం చేశారు। న్యాయమూర్తుల ఎంపిక, నియామకం, బదిలీలు, ఆరోపణలపై విచారణ వంటి వాటిపై జాతీయ జ్యుడిషియల్ కమిషన్ కు అధికారాలు ఉండాల్సిన అవసరాన్ని కూడా ఇలాంటి సంఘటనలు గుర్తు చేస్తున్నాయని అన్నారు। మొత్తం మీద సీఎం జగన్ రాసిన లేఖపై వెంటనే స్పందించి విచారణ జరపాలనేది లాయర్స్ యూనియన్ లేఖ సారాంశం। జస్టిస్ ఎన్వి రమణ సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు జడ్జిలందరిపై కూడా అంతర్గత విచారణ జరగాలని అన్నారు యూనియన్ నేతలు। Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.